వ్యవసాయ అనుబంధ వృత్తుల్లో భాగంగా చేపల పెంపకం ఈ మధ్యకాలంలో బాగా అభివృద్ధి పతనంలో దూసుకువెళ్తున్నది. మిగతా రంగాలతో పోలిస్తే చేపల పెంపకం కొంచెం జాగృతలు తీసుకుంటే లాభాలు అధికంగానే వచ్చే అవకాశం ఉన్న రంగంగా చెప్పొచ్చు. నిజామాబాద్ జిల్లా సాబెల్ గ్రామానికి చెందిన నెల్లి లింగన్న అనే రైతు కొరమీను చేపలను సాగు చేస్తూ మంచి ఫలితాలను పొందుతున్నాడు. ముఖ్యంగా కొరమీను చేపల పెంపకం లాభసాటిగా ఉండాలంటే మంచి ఫీడ్ సీడ్ డిసీజ్ ఫ్రీ ఉండగలిగితే కొరమీను చేపలు బాగా ఎదిగి రైతులకు లాభాలను అందిస్తుంది. మరింతగా మనం కొరమీను చేపల సాగు యాజమాన్యం గురించి వివరంగా తెలుసుకుందాం. నీలి విప్లవంలో భాగంగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా సాగవుతున్నది కొరమీను చేపల పోషణ. అట్లాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు చేపలు సాగు చేసే రైతులకు ఇస్తున్న ప్రోత్సాహం వల్ల కూడా ఇరు రాష్ట్రాల్లో కొరమీను చేపల సాగు అధికంగా ఉంటుంది. మనం ఇప్పుడు చూస్తున్న ఈ రైతు పేరు నెల్లి లింగన్న. నిజామాబాద్ జిల్లా సావేల్ గ్రామ రైతు. కొరమీను చేపల పోషణ చేపట్టి మంచి ఫలితాలు సాధిస్తూ ఎంతో మందికి చైతన్య వారధిగా మారాడు. నా పేరు నెల్లి లింగన్న, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ మెండోరా మండల్ సావెల్ విలేజ్. నేను గత 2 నెలల క్రితం ఈ కొరమీను అనేది సాగు చేస్తున్నా. 7 నెలల కొరమీను చేపలు తెప్పియడం జరిగింది. సుమారు 2 నెలల 10 రోజులు కావస్తుంది కొరమీను తెచ్చి. ఇప్పుడు మంచిగా యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పుడు ఇంచుమించు 100 నుంచి 150 నుంచి 200 గ్రాముల దాకా వెయిట్ అయినాయి. రోజు ప్రొద్దున సాయంత్రం ఫీడ్ వేస్తా. అది మన భీమవరం నుంచి గ్రోవేల్ అనే కంపెనీ ఫీడ్ తీసుకొచ్చి ప్రొద్దున సాయంత్రం ఫీడ్ వేయడం జరుగుతున్నది. అట్లాగనే దీనికి ఒక అరెకరం భూమి తీసి 200 మిషన్తో దబ్బి ఇంచుమించు సుమారు 1 లక్ష రూపాయలు ఖర్చు వచ్చింది. తర్వాత దీనిపైన నెట్టు వేయడం జరిగింది. ఈ నెట్టుకు యంగ్లర్లకు వైర్కు 20,000 రూపాయలు ఖర్చు వచ్చింది. అట్లాగని ఈ కొరమీను మాంసాహారి కాబట్టి దీనికి సోలార్ లైట్లు కూడా పెట్టడం జరిగింది. ఈ సోలార్ లైట్లు ఎందుకొరకు పెట్టినామంటే నైట్లో ఈ పంట చేను కాబట్టి ఈ పొలాలు కాబట్టి నైట్లో ఎక్క పురుగులు వచ్చి ఆ పురుగులు చేపలల్లో పడితే అది ఆహారంగా తీసుకుంటే మనకు ఒక 50% దానా సేఫ్ అవుతాయి అనే ఉద్దేశంతో తెలుసుకొని అట్లాగనే మనకు ఫిషరీస్లో కూడా అనుభవం ఉన్న వాళ్ళు చెప్పడం జరిగింది. దాని ద్వారానే నేను ఇప్పుడు చేస్తున్నా. సీసీ కెమెరా కూడా ఫిట్ చేయడం జరిగింది. నేను ఎక్కడున్నా కానీ ఎప్పుడు నేను సీసీ కెమెరాలనే తీసుకుంటా. ఎందుకంటే పంట చేను ఉంటుంది కాబట్టి ఎవరన్నా వస్తే పోతే మనకు చూసుకోవచ్చు అనే ఉద్దేశంతో సీసీ కెమెరా ప్రొద్దున 7 గంటలకు సాయంత్రం 5 గంటలకు డైలీ దాణా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు సుమారు ఇది 6 నెలలకు కిలో వస్తా అని అంటున్నారు. 2 నెలలకు 100 గ్రాముల నుంచి 200 గ్రాముల వరకు ఇప్పుడు అయినాయి. యాక్టివ్ ఉన్నాయి. ఇంతవరకు ఏం చనిపోలేవు. 5-6 చనిపోవడం జరిగింది. కానీ ఇది దీన్ని చూస్తే మాకు మంచిగా అనిపిస్తుంది. ఫుడ్ విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాడు. పెద్దవాటిని విక్రయించేలోపు మళ్ళీ చిన్నపిల్లలను తెచ్చి ట్యాంక్లో ఉంచి పెద్దవి అమ్ముడు కాగానే చిన్న చేపల్ని ప్రధాన పొలంలో వేస్తూ మంచి రాబడిని పొందుతూ ఉన్నారు. మంచి దిగుబడి రాగలిగితే కొరమీను రైతులకు 1 హెక్టార్కి 10 లక్షల రూపాయల లాభం వచ్చే ఆస్కారం ఉంది. ఒక అరెకరంలో 4,500 చేప పిల్లలు వేయడం జరిగింది. ఇది కైకలూరు నుంచి తెప్పించిన 11 రూపాయలకు ఒకటి 3.5 ఇంచులు 4 ఇంచుల పిల్లలు తీసుకొచ్చి వేయడం జరిగింది. ఇప్పుడు 6 నెలలకు దీనికి సుమారు 4 లక్షల దాకా ఖర్చు వస్తుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈ ఫీడు ఇంతకుముందు కిలో పొద్దున కిలో సాయంత్రం కిలో ఇస్తుంటేమి, తర్వాత 15 రోజుల తర్వాత పొద్దున 2 కిలోలు సాయంత్రం 2 కిలోలు ఇస్తున్నాము, నెల తర్వాత పొద్దున 3 కిలోలు సాయంత్రం 3 కిలోలు ఇస్తున్నాము, ఇప్పుడు 2 నెలల తర్వాత ప్రొద్దున 5 కిలోలు సాయంత్రం 5 కిలోలు దాన వేయడం జరుగుతున్నది. ఎగ్దం యాక్టివ్గా ఉన్నది. ఇది సుమారుగా నేను అనుకుంటున్నాం 4,500 చేప పిల్లేస్తే అంటే 1,000 మైనస్ అయినా కానీ ఇవరకైతే చనిపోవడం జరగలేదు. 1,000 మైనస్ అయినా 3,500 ఉన్నా కానీ 350కి ఒకటి లెక్కేసుకున్నా కానీ 10 లక్షలు వస్తాయని నేను అంచనా వేస్తున్నా. అంటే 5 లక్షలు ఖర్చును 5 లక్షలు మిగుతాయని అనుకుంటున్నాము. కానీ పంట తీస్తే కానీ మనకు తెలియదు. ఇది ఒక యువతకు ఈ రోజులలో ఎందుకంటే వ్యవసాయం బండియాలంటే ఎన్నో అవకతవకలు ఇబ్బందులు రేట్లకు గురించి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో యువత కానీ రైతులు కానీ ప్రత్యామ్నాయంగా ఇట్లా చేపలు కానీ గొర్రెలు కానీ కోళ్ళు కానీ ఈ సైడ్లో వెళ్తే ఒక సైడ్గా ఒకళ్ళ లాస్ వచ్చినా ఒకళ్ళ లాభం వచ్చి రైతు ఆర్థికంగా నిలబడే అవకాశాలు ఉంటాయి కాబట్టి అనే ఉద్దేశంతో నేను పెట్టడం జరిగింది. ఈ చేపల చెరువును కూడా ఎక్కడెక్కడి నుంచో ఎందరో చాలామంది వచ్చి చూస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, నేను ఇప్పుడు డైరీ చేసిన ఏరియాలో ఎవరు కొరమీను పెట్టలేరు.
ఇప్పుడు నేను డైరీ చేసిన ఇంచుమించు ఒక 5 లక్షలు అంటే చిన్న రైతులతోని కాదు అందుకొరకని దీన్ని చూసిన తర్వాత మేము అన్ని మీకు రిపోర్ట్ ఇస్తాము అప్పుడు తర్వాత మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నా కానీ ఏదేమైనా దీన్ని పొద్దున సాయంత్రం వచ్చి చూస్తే చాలా ఆనందంగా ఒక పిల్లలతోని గడిపినట్లే ఓడుతుంది యాక్టివగా మనం దానేస్తే మనం ఎటు తిరిగినా అని కట్ట మీద మనం ఎంబట్నే తిరుగుతూ ఇట్లా యాక్టివగా ఒక మనశ్శాంతి సంతోషం అనేది చాలా బాగుంది ఇది కానీ ఇది ఒకవేళ సక్సెస్ అయితే ఇంకా వేయాలనుకుంటున్నా యువతకు కూడా ఇది మంచి మార్గమని నేను భావిస్తున్నాను 6 నెలలకు కేజీ అయినే అనుకుందాం హైదరాబాద్లో 500 600 కేజీ అంటున్నారు కానీ ఒక 350 వట్టినా గానీ 11 లక్షల 50000 రూపాయల దాకా అవుతాయి అన్ని ఓను ఒక 10 లక్షలు అయితే అంచనా వేసుకుంటున్నాం 10 లక్షలు వస్తే 5 లక్షలు ఖర్చు ఓను ఒక 5 లక్షలు వస్తాయి అనుకుంటున్నాం కానీ 5 లక్షలు రాకున్నా బాధలేదు ఎందుకంటే ఒక అరేకరం పొలం చేస్తే ఒక 10000 20000 మిగలాలంటేనే కష్టంగా ఉన్నది నేను ఒక 50000 వచ్చినా చాలు అని అనుకుంటున్నా కానీ ఇది పంట తీస్తే గానీ మనకు తెలియదు ఈ పంట తీసి అమ్మిన తర్వాత మనకు దీని అర్థమవుతది విత్తనము ఒకటి 11 రూపాయలు తెచ్చినా 3 ఇంచులు 4 ఇంచులు ఒక్కొక్క సైజు ఉన్నాయి అంటే ఒకటి 3 ఇంచులు ఉన్నది ఒకటి 3.5 ఉన్నది ఒకటి 4 ఇంచులు ఉన్నది 4500 చేప పిల్లలను తెచ్చి ఇక్కడ వేయడం జరిగింది పైన నెట్ కట్టిన తిరుగోల నెట్ కట్టిన ఇప్పుడు కొన్ని పిట్టెలు ఉంటాయి నీళ్ళలో పోయి అవి మొత్తం అర్ధ కిలో కిలో దీన్ని బయటకు వెళ్ళే నీరుగాకులు కానీ నీరుపిల్లులు కానీ తర్వాత ఇంకా పక్షులు ఎన్నో దీని మీద తింటాయనే ఉద్దేశంతో చాలా పకడ్బందీ చేసిన ఇంకా వేయాలనే ఆలోచనలు ఉన్నా యువత కూడా ఎప్పుడన్నా చూడాలనుకుంటే మన సావేల గ్రామంకి వచ్చి మీరు చూడొచ్చు ఎప్పుడు వాటరు నేను ఒక 5 ఫీట్లు ఉండే విధంగా ఏర్పాటు చేసుకున్నా ఒక అవుట్కు ఒక 4 ఇంచుల పైప్ వేసిన కింద పైప్ వేసి మీదకి ఎల్బో పెట్టి 5 ఫీట్ లేవల్ల పైప్ పెట్టిన ఆ పైప్కు ఒక జాలి కట్టినాం అన్నట్లు ఎందుకంటే మనం జాలి కట్టకపోతే చేప పిల్లలు పై వెళ్ళిపోతాయి కదా అట్లాగానే మొబైల్ స్టార్టర్తోని నేను ఎప్పుడు ఎక్కడున్నా మోటార్ ఆన్ చేసుకుంటా ఆఫ్ చేసుకుంటా రెడీమేడ్ ఫీడు భీమవరం నుంచి తెచ్చి వాడుతున్నా ఒకసారి పల్లి చెక్క తెచ్చి వాడిన ఎందుకంటే ఎక్కువ తిని డైజెషన్ కాక ఒక 5-6 జిమ్మలు చనిపోవడం జరిగింది నేను అప్పుడు అనుకున్నాను అట్లరే దీని మిస్టేక్ పల్లి చెక్కదే ఇది మాంసాహారి కాబట్టి దీనికి రెడీమేడ్ ఫీడే వాడదామనే ఉద్దేశంతో రెడీమేడ్ ఫీడే ప్రొద్దున సాయంత్రము వాడుతున్నాం అప్పుడప్పుడు ఇప్పుడు ఈ చేపకు పెయిన్ వస్తుందని కొంతమంది చెప్పారు అన్నట్లు 15 రోజులకు ఒకసారి ఒక కిలో పసుపు యాంటీబయాటిక్ కదా పసుపు ఆ పసుపును కూడా చల్లుతున్నాం అన్నట్లు చల్లితే కూడా ఇటు అటువంటిది బీమార్లు ఏం లేవు ఎగ్దం యాక్టివ్గా ఉన్నాయి గ్రోవెల్ ఫీడ్ అనేది ఇది పైన తేలుతుంది అదే పల్లి చెక్క ఇంకా వేరే వేరే ఉంటాయంటే అడుక్కు పోతుంది ఈ ముట్ట షాప ఎప్పుడు పైన ఉంటుంది ముట్ట షాప అయినా ఇది కుర్రమేనైనా రవాటైనా బొచ్చైనా ఏదైనా ఈ రోజుల్లో ఏం చేస్తారు అంటే ఫీడ్ పైన ఉంటే తినడానికి ఆస్కారం ఉంటుంది ఫీడ్ ఖరాబ్ కాదు అనే ఉద్దేశంతో ఈ గ్రోవల్ అనే ఫీడ్ను నేను చల్లడం జరుగుతుంది అది తినేంత వరకు పైననే ఉంటుంది అది తింటేనే ఆ ఫీడ్ కనిపించదు ఎంత అయితే వేస్తేమో అంత ఫీడ్ కంప్లీట్గా తింటుంది చేప వేస్టేజ్ కాదు అదే మన ఫీడు అడుక్కుపోయింది అనుకో మట్టిలో కలిసిపోయి మన ఖర్చు ఎక్కువ భారం పెరిగే అవకాశాలు ఉంటాయి.